హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మీకు కాజు బర్ఫీ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక బౌలు జీడిపప్పు తీసుకున్నాను. మీరు దేనితో తీసుకుంటే దానికి సగం షుగర్. జీడిపప్పుని మిక్సీలో వేసి మెత్తగా ఇలా పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేడి చేసి ఉంచుతున్నాను. దీనిలో ఇప్పుడు షుగర్ వేసేసుకొని మనం దీన్ని షుగర్ని ఒక రెండు పొంగులు రానిచ్చేస్తే సరిపోతుంది. పెద్దగా అక్కర్లేదు. దీనికి మన గులాబ్ జామ్ పాకంలాగా చేస్తే చాలు. ఇది రెండు ఉడుకులు రానిచ్చాము మనం. ఇలా ఇప్పుడుంటే కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం హీట్ తగ్గించేసుకొని ఫ్లేము, దీనిలో మనము పొడి చేసుకొని ఉంచుకున్న కాజు ఉంది కదా, అది వేసేసుకొని బాగా మెత్తగా ఉండాలండి. ఇది ఎక్కడ పలుకులు ఉంటే మళ్ళీ అవి పలుకులు పలుకులుగా ఉంటుంది. బాగా మెత్తగా ఇచ్చేసుకోవాలి. మనం ఇట్లా నాన్ స్టిక్కి అతుక్కోకుండా ఉండలాగా దగ్గరికి వచ్చేస్తుందంటే మనం ఇలా అన్నా కూడా పెనాన్ని కతుక్కోకుండా వచ్చేస్తాం కదా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. ఆ బటర్ పేపర్ మీద వేసేసి దీనికి మనం నెయ్యి నూనె అలాంటివి ఏమి ఆడక్కర్లేదు. ఎందుకంటే ఇందులో కూడా మనకి నట్స్లో నూనె ఉంటుంది కదా, నూనె సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ మీదనే వేయాలనే లేదు. మీరు అదే ప్యాన్లో ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మీరు తిప్పుకుంటూ ఉంటే ఇంకా గట్టిపడుతుంది అన్నమాట. ఇది కాకుండా నేను కొంచెం తెల్లారే వరకు నేను ఇందులో వేసేసి ఇప్పుడు ఉండలాగా వస్తుంది. దాన్ని మనం సరే దీన్ని ఇలా గట్టిపడిపోతుంది అన్నమాట. అలా గట్టిపడే వరకు కొంచెంసేపు వదిలేద్దాము. మనకి ఇలా గట్టిపడిన తర్వాత ఒక ఉండలాగా చేసేసుకొని మన చపాతీలు చేసేది ఉంటుంది కదా, దాని మీద పెట్టేసేసి బటర్ పేపర్ అయితే అతుక్కోకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకో బటర్ పేపర్ పైన వేసేసి మనకి ఇలాగా పై పేపర్ తీసేసి చూసారా, దీన్ని తెలియకుండా కూడా చేసినా కూడా మీకు వస్తుంది. ఎందుకంటే దీని మనకి జీడిపప్పులో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి అతుక్కోదు. మనం వేరే నెయ్యి అది ఏమి రాయక్కర్లేదు, రాయకుండా ఇలా చేసేసుకుని మనకి కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకోవటం. చూసారా ఇలాగ మనకి నచ్చిన షేప్లో ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ మనం కట్ చేసుకోవటమే. ఇవండి మన కాజు బర్ఫీలు. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక కప్పుకి దాదాపు 30 పీసెస్ దాకా వచ్చాయి నాకు ఒక బౌల్ తీసుకున్న దానికి. మీరు అందరూ ఒకసారి ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.